టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేణిగుంట గంగమ్మ జాతర నందు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశాం సిఐ సుబ్బారెడ్డి. मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आदेश मेरे को गड़प गड़पक वन प्रभुत् कार्यक्रम में इच्छा हामी मेरे को नेलूर रूरल निजकवर्ग पैध डिवन इस्का सिटी वोड शंकुस्थापन चेसा नेलूर रूरल एमएलए कोडन रेड्डी श्रीधर रेड्डी मरी नगर मेयर श्रीमती कोट्लूरी श्रवंति वाव किड्स इनक्रेडिबल वर्ल्ड स्कूल बीदा मस्तान राव चेतुल मीदुगा प्रारंभम आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं अत्यंत प्रतिष्ठात्मक भावे डीजी कमेंडेशन अवार्ड अनपर्ति सर्कल इंस्पेक्टर जेवी रमण अंदुकुन्नारो नूजुवीडु मंडलं गोल्लपल्ली ग्रामंलो गुप्त निधुल कोसं इंटिलो तवकालु गोरंट्ल माधव गो बैक अंटू टीडीपी चेपट्टिन निरसन कार्यक्रमं चेन स्नाचर नुंची त्रुटिलो तप्पिंचुकुन्न महिला मुख्यमंत्री प्रसंगम पै डाक्टर तुलसी रेड्डी मंडिपाटो इक डिटेल्स चूस्ते तिरुपति जिला रेणिगुंट पट्टणम नंदु एंतो प्राचुर्यं पोंदिन विशिष्टत गल जातर गंगम्म जातर गत रेंडु संवत्सरालुगा करोना दृष्ट्या जातर निर्वहिंचलेदु ई संवत्सरं अंगरंग वैभवंगा जातर महोत्सवालु प्रारंभमय्यायि జాతరను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్ల గురించి రేణిగుంట అర్బన్ సిఐ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేణిగుంట పట్టణం నందుగల గంగమ్మ జాతర రెండు రోజులు జరుగుతుందని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని జాతరలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లు అనిపిస్తే పోలీస్ శాఖ వారికి తెలియజేయాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పోలీస్ శాఖ వారికి సహకరించాలని మీడియా ముఖంగా కోరారు. टाउन नंदु रेणिगुंट गंगम्म जातर रेंडु रोजुलु बागा भारी एत्तुन जातर जरुगुतदि. अलागे जातर संबंधी प्रजलु रेणिगुंट गानि चुट्टुपक्कल ग्रामाल नुंचि तिरुपति नुंचि दन्नेगा प्रजलु कूडा 20-30 वेल मंदि पैने प्रजलु गंगम्म अंत दर्शनं चेसुकुंटारु. आ क्रौड् संबंधी दानिकि तग्गट्टुगा एस्पी गारि आदेशाल मेरकु पोलीस परंगा मेमु भद्रता चर्यलु बंदोबस्तु वेसुकोवडं जरिगिंदि. ఇప్పుడు అందరూ కూడా ప్రజలు గాని యోధక ఆలయ కమిటీ మెంబర్స్ గాని అందరూ కూడా పోలీస్ సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గంగమ్మ జాతర ప్రశాంతంగా జరగాలని వాళ్ళందరూ కూడా ప్రెస్ ద్వారా చెప్తున్నాము. అలాగే ఏదైనా పబ్లిక్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మామూలుగా ఈ ఉత్సవాలప్పుడు ఏంటంటే దొంగతనాలు చైన్ స్నాచింగ్ అనేది జరుగుతూ ఉంటాయి, అవి కూడా అందరూ జాగ్రత్తలు ఉండమని ఈ విధంగా తెలియజేస్తాం. అలా జరగకూడదు, ఎవరైనా జరిగినా కూడా పోలీసుకు వెంటనే సమాచారం అందిస్తే మేము దానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు నేడు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 21 డివిజన్ ఇస్కాన్ సిటీ వద్ద రోడ్డు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నగర మేయర్ పొట్లూరి శ్రవంతి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు పార్టీ అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఓ శాసనసభ్యుడిగా నడుచుకుంటే అది నియోజకవర్గానికి మేలు చేస్తుంది. ప్రతిపక్షం అధికార పక్షం ఆరోగ్యవంతమైన రాజకీయం కొనసాగించినట్లయితే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. బిడ్డల చదువుల కోసం జీవనోపాధి కోసం రూరల్ నియోజకవర్గం నానాటికి విస్తరిస్తుంది. కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. కాలనీలలో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని అందరూ ఒక తాటిపై నిలబడడం వలన అధికారులకు ప్రజాప్రతినిధులకు దగ్గర సంబంధాలు ఏర్పాటవడం వలన కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పై కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ ఇరుకళ్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ రావు శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ స్థానిక వైసీపీ నాయకులు కాదర్ బాషా అన్నంగి రమణయ్య పోతురాజు రవి కట్టా వెంకటరమణయ్య విఠల్ డేవిడ్ రాజు చేజర్ల కవిత రమాదేవి రమణారెడ్డి నరసింహారెడ్డి రాజేంద్ర రెడ్డి ఎల్వి రత్నం రాజు తదితరులు పాల్గొన్నారు. కాలనీల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా కాలనీ అభివృద్ధి కమిటీ, ఉదాహరణకి ఇస్కాన్ సిటీ అభివృద్ధి కమిటీ అని చెప్పిన కమిటీలు ఏర్పాటు చేసుకోండి. తద్వారా అధికారులకి ప్రజలకి దగ్గరగా ప్రజాప్రతినిధులకి దగ్గరగా సంబంధాలు ఉంటాయి. ఉదాహరణకి రామ్మూర్తి గారు ఏదైతే కాలనీ అభివృద్ధి కమిటీ ఉందో ఆ రామ్మూర్తి గారి కాలనీ అభివృద్ధి కమిటీ కానీ, అదేవిధంగా హర్నల్పురంలో ఎక్స్టెన్షన్ ఏరియాల్లో అభివృద్ధి కమిటీలు కానీ అక్కడ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకుని అందరూ ఒక్క పార్టీ మీద ఉండి ఎన్నికలప్పుడు ఎవరి పార్టీలు వారి కానీ ఎన్నికలు లేని వేళ ఆ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం అందరూ ఒక్క పార్టీ మీద ముందుకు నడుస్తున్నారు.
ఇస్కాన్ సిటీ కూడా అలాంటి ఒక చక్కటి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అటు వేదాయపాలెం అక్కడి నుంచి వచ్చే ఆ యొక్క నీళ్లతో ఇబ్బందులు పడే పరిస్థితి, దాన్ని కూడా ఆ డ్రైన్ పూర్తి చేసినప్పుడు అది కూడా తప్పకుండా పరిష్కారం అవుతుంది. రూరల్ నియోజకవర్గంలో నా ఆలోచన ఆకాంక్ష ఒకటే, ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు పార్టీ జెండాలు పార్టీ అజెండాలు. ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతంలో కూడా ప్రజలందరి ఆకాంక్షల మేరకి ఓ శాసనసభ్యుడు నడుచుకుంటే అది నియోజకవర్గానికి మేలు చేస్తుంది అన్నది నా నిశ్చిత అభిప్రాయం. అందుకే ఎక్కడా కూడా రాజకీయ వాదాలకి రాజకీయ వివాదాలకి విమర్శలకి ప్రతి విమర్శలకి అలాంటి ధోరణికి లేకుండా ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలా. అధికార పక్షంగా ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలా. అదేవిధంగా ప్రతిపక్షం కూడా ఆ యొక్క ప్రజా సమస్యలు ఎత్తి చూపాలా. అటు ప్రతిపక్షం అధికార పక్షం ఆరోగ్యవంతమైన రాజకీయాలు సాగించినట్లయితే అన్ని రకాల కూడా ప్రజలకు మేలు చేస్తున్న ఆకాంక్ష. అందుకే రాజకీయ వాదాలకి వివాదాలకి విమర్శలకి ప్రతి విమర్శలకి దూరంగా ఓ శాసనసభ్యుడిగా రూరల్ నియోజకవర్గం రోజు రోజుకి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఒక నెల్లూరు జిల్లా కాకుండా అటు ప్రకాశం జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, నలుమూలల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం అనేక జీవన ప్రయాణంలో భాగంగా నెల్లూరు జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా విపరీతంగా వలసలు వస్తూ ఉన్నారు. ఆ వచ్చిన వారికి కాస్త తక్కువ ధరకి వాడుకి ఇల్లు దొరికేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే. అదేవిధంగా ఓ ఇల్లు కట్టుకోవాలంటే కూడా కాస్త తక్కువ ధరకి స్థలం దొరికేది ఇక్కడే. అందుకే వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. అవి వేగవంతంగా విస్తరిస్తున్నటువంటి కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీల మీద ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతూను విస్తరిస్తూ ఉంది. ఎక్కువ అపార్ట్మెంట్లు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక మౌలిక వస్తువులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇస్కాన్ సిటీ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఇస్కాన్ సిటీ మెయిన్ రోడ్లో సగం దూరం వరకు రోడ్డు ఉంది. మిగతా సగం దూరం కూడా రోడ్డు వేయాలా అన్న ఉద్దేశంతో ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక్కడ దాదాపుగా 12-13 అపార్ట్మెంట్లు, అంటే ఒక్క అపార్ట్మెంట్లో 20-30-40 అలాంటి కుటుంబాలు ఉన్నాయి. వారందరి సౌకర్యార్థం ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి గడప గడపకి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులు అడిగినటువంటి మాట అత్యవసరంగా ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పారు. ఆ యొక్క రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. అదేవిధంగా వనంతో సెంటర్లో ఒక కల్వర్టు కూడా ప్రారంభిస్తున్నాం. 15 రోజుల్లో ఆ యొక్క కల్వర్టు ఈ రోడ్డు పూర్తి చేసి అందిస్తామని. ఇస్కాన్ సిటీలో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నిధులు అవకాశం దొరికినప్పుడల్లా ఇస్కాన్ సిటీలో ఈ చేయాల్సిన పనుల మీద కొంత భాగం ఖర్చు పెట్టుకుంటూ ఆ యొక్క నిధులు వినియోగం బట్టి మిగతా పనులు కూడా పూర్తి చేసేదానికి ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇస్కాన్ సిటీ దగ్గర ఒక రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే రూరల్ పరిధిలో అనేక చోట్ల రోడ్లు ప్రమాదకరంగా ఉన్న అన్నింటినీ కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు రూరల్ శాసనసభ్యులు కొట్టంరెడ్డి సిద్ధారెడ్డి గారు ఇప్పుడు ముందే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కోరడంతో ఇక్కడ ప్రత్యేక దృష్టితోటి ఇక్కడ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. 15 రోజుల లోపల దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా అందచేయాలని రూరల్ శాసనసభ్యులు ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు. రూరల్లో ఉన్నటువంటి అనేక రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అభివృద్ధి చేయడానికి నిధులు విడుదల చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎక్కడైతే రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయో వాటిలన్నింటిని కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు రూరల్ శాసనసభ్యులు ముందున్నారు కాబట్టి ఇద్దరికీ రూరల్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గపరిధిలోని ఇస్కాన్ సిటీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మన నెల్లూరు మా ప్రీతమ నాయకులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కొట్టంరెడ్డి సుందర్రెడ్డి గారు పర్యటించినప్పుడు ఇక్కడ స్థానికులు ఇక్కడ కొన్ని సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు కొంతమంది అందరూ కలిసి రోడ్లు కూడా అడిగారు. ఆ రో దానిలో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు అందరినీ పైన ఒప్పించుకొని ఆ రోడ్డు శాంక్షన్ చేయించి వనంతొప్పులో కూడా ఒక కల్వర్ట్ కూడా శాంక్షన్ చేయించారు. దానికి మా ఎమ్మెల్యే గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
నెల్లూరులో వావ్ ఇంక్రెడిబుల్ కిడ్ స్కూల్ ను రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్రావు చేతుల మీదుగా మంగళవారం గోమతి నగర్ లో నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికన్ స్థాయిలో ఇక్కడ వావ్ ఇంక్రెడిబుల్ కిడ్స్ స్కూల్ ను ఏర్పాటు చేయడాన్ని నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు. వావ్ కిడ్స్ స్కూల్ బ్రాండెడ్ స్థాయిలో స్టాండర్డ్ కలిగిన స్కూల్ అన్నారు. దేశవ్యాప్తంగా 20 బ్రాంచీలలో నేడు స్కూల్ నడుస్తుందన్నారు. నెల్లూరు విద్యకు పేరు గాంచిందని ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసిన రవి శ్రీకాంత్ను శ్రీపద్మను అభినందిస్తున్నానన్నారు. నాణ్యమైన అమెరికన్ స్టాండర్డ్ విద్యను నెల్లూరు ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కోటిరెడ్డి రంగారెడ్డి, రావి రమణయ్య, బంధువులు, స్నేహితులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆదర్శమైన దంపతులు ఇద్దరు కూడా చిన్నపిల్లలకి ప్రేమతో విద్యాబుద్ధులు అందజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ సుమూర్తన మన గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మన విద్యా డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, ఇంకా రాయి రమణన్న కుటుంబ సేవకు రాష్ట్రం చాలామంది వచ్చినారు. ఒక రెడ్డి గారు అందరూ కూడా అందరూ నాకు ముఖ్యులు, రాయి రమణ యాదవ్ గారికి ముఖ్యులు. వాళ్ళందరూ కూడా ఈ శుభ సందర్భాన అభినందనలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తెలియజేసుకుంటూ 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకునేటువంటి శుభ సందర్భంలో ఒక మార్కుగా ఈరోజు ఓ కిడ్స్ ఇంక్రెడిబుల్ వరల్డ్ అనేటువంటి ఒక యూకేజీ ఎల్కేజీ నర్సరీ ఒక ప్రత్యేకమైనటువంటి కేర్తో చిన్నపిల్లల గురించి తెలిసి మనందరూ కూడా చిన్నపిల్లలకి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలతో చదువు చెప్తేనే వాళ్ళకి ఒక మొక్కై వంగనది మాలై వంగన అన్నట్టుగా ఇప్పుడు పడేటువంటి ఫౌండేషనే పెద్దలైతే వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉండేటువంటి సందర్భంలో ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా అమెరికన్ మాంటసోరీ స్కూలు అనుభవ సంబంధంగా అనుబంధంగా ఉండేటువంటి ఈ ఓ స్కూల్ అనేది ఇప్పటికే ఇండియాలో 550 బ్రాంచెస్ ఉన్నాయి. వివిధ నగరాల్లో భారతదేశంలో ఉన్నాయి. ఇది కొత్తగా ఇవే ప్రయోగం చేసేది కాదు. ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ స్కూల్కి. ఒక స్టాండర్డ్స్ అమెరికన్ మాంటిసోరీ కూడా వస్తారు. ఒక స్టాండర్డ్స్ ప్రకారం స్కూల్ రన్ చేయడానికి మౌలిక సదుపాయాలన్నీ కూడా కవర్ చేయాల్సిన పరిస్థితుల్లో ఇదే ఇవాళే ప్రారంభం కాబట్టి వాళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇంకా కూడా చాలా మౌలిక సదుపాయాలు పిల్లలకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కలిగించడానికి అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత, తల్లి భాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అత్యధిక ప్రాధాన్యత. ఏంటంటే ప్రపంచీకరణ సందర్భంలో ఇంగ్లీష్ అనేది మనం అవునన్నా కాదన్నా అది చాలా ముఖ్యమైనటువంటి అనుసంధానమైన భాష. కమ్యూనికేషన్కి అది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగం కాబట్టి చిన్న వయసు నుంచి తెలుగుతో పాటే ఇంగ్లీష్ను కూడా ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పడం వాళ్ళకి తీర్చిదిద్దడం వల్ల చాలా భవిష్యత్తు ఉపయోగం అని చెప్పి స్కూల్ని ఇంకా కూడా మరిన్ని కూడా నెల్లూరులో వస్తే ఇప్పటికే చాలా నెల్లూరు అంటేనే విద్యా కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పేరు కానీ ఒకప్పుడు గుంటూరు విజయవాడ ఉండేది. ఇప్పుడు ఎక్కడ అయినా మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ ఏదైనా కూడా నెల్లూరు కాబట్టి ఇటువంటి నెల్లూరులో ఈ స్కూల్ బ్రహ్మాండమైన విజయం కావాలని చెప్పి అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఒక యువ దంపతులు వాళ్ళిద్దరే మన యొక్క సలహా సంబంధాలు మా అందరి యొక్క ఆశిస్సులతో వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ని బాగా ఉద్యోగం తీసుకొస్తానే ఉంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అక్షరాభ్యాసంలో ప్రప్రదంగా దేశవ్యాప్తమైనటువంటి సందర్భంలో దానికి ఇది కూడా యాడ్ కావడం, అందులో చిన్నపిల్లలకి భవిష్యత్తుకి తీసుకునేటువంటి స్కూల్లో యాజమాన్య వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టీచర్ని కూడా బాగా చూసుకుంటు టీచర్ని బాగా చూసుకుంటే పిల్లలను కూడా చదువులు చెప్తారు కాబట్టి మంచి క్రమశిక్షణతో వాళ్ళు అన్ని కూడా తీర్చిదిద్దాలి స్కూల్ అని చెప్పి సంతోషంగా వాళ్ళందరూ కూడా ఇష్యూ ఆల్ సక్సెస్ గాడ్ బ్లెస్ యూ. అక్కడ ఉన్న స్టాండర్డ్స్ ఇక్కడ కూడా ఉండాలి. అక్కడ ఉన్న కంపారిజేషన్స్తో వేరే వాళ్ళు పేరెంట్స్ కూడా చూస్తున్నారు. ఆ స్టాండర్డ్స్ని మనం ఫాలో కావాలంటే ఒక పిల్లలు ఒక ఫౌండేషన్ వేయాలి అంటే
అలాంటి సమస్యను ఒకటి ఇక్కడ నెల్లూరులో అడాప్ట్ చేయాలని చెప్పి నేను ఊహించి గోవాకు పోయి వాళ్ళతో 6 మంత్స్ వరకు మాట్లాడినా నాకు పర్మిషన్ రాలేదండి. ఫస్ట్ 6 మంత్స్ తర్వాత వాళ్ళతో మాట్లాడి పర్మిషన్స్ తీసుకొని అకార్డింగ్ టు వాళ్ళ స్టాండర్డ్స్ అమెరికన్ స్టాండర్డ్స్ బట్టి మేము ఇక్కడ డిజైన్ చేశాను స్కూల్స్. మా మోటివ్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్లో వచ్చే నాలెడ్జ్ యూకేజీలోనే రావాలి అనేది మా మోటివ్ ఫర్దర్ స్కూలింగ్. ఎక్కడైనా చేర్పించినా కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంగ్లీష్లో మాట్లాడగలిగి ఎథిక్స్ మోరల్స్తో పాటు బిహేవ్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి స్కూల్ని ఆ స్టాండర్డ్స్తో స్థాపించాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సోదరుడు వేద మస్తాండావు గారికి, అలాగే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి, దేవరాల సుబ్రహ్మణ్యం గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మధుసూదన్ రావు గారికి, శ్యామ్ సుందర్ రావు గారికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని జయబద్ధం చేసినందుకు నెలవేళలా మీకు రుణపడి ఉంటానని, అన్ని విధాలా ఈ కార్యక్రమానికి మీరు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖాకీకి దక్కిన గౌరవం, విధి నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా అందరికీ సమన్యాయం చేయాలి అనే తపన పడే ఒక మంచి మనిషికి జరిగిన సత్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించబడే డీజీ కమెండేషన్ అవార్డును తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జేవి రమణ అందుకున్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించబడే డీజీ కామెండేషన్ అవార్డును మచిలీపట్నంలోని రాష్ట్ర మంత్రివర్యులు ఆర్కే రోజా గారి చేతుల మీదుగా అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జేవి రమణ అవార్డు పురస్కారం అందుకున్నారు. 2020కు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మరో అవార్డు కూడా అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జేవి రమణ అందుకున్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం ఇంటిలో తవ్వకాలు. వేదాంతం శ్రీనివాసరావు ఇంట్లో రాత్రి గుప్త నిధుల కోసం తవ్వుతుండగా రూరల్ పోలీసులు వేదాంతం శ్రీనివాసరావుతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ గోబ్యాక్ అంటూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీడీపీ మీడియా కోఆర్డినేటర్ చంద్రమోహన్ పట్ల దురుసుగా ప్రవర్తించిన సీఐ పల్నాడు జిల్లా మండల కేంద్రమైన కారంపూడి పట్టణంలోని వాణినగర్ గుండా శ్రీనివాసరావు కిరాణా షాప్ బజార్లో జరిగిన సంఘటన సీసీ ఫుటేజ్ వివరాలు ఎలా ఉన్నాయి? వందనపు రామాంజీ శ్రీమతి పని మీద బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న మార్గంలో ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి వెనుకగా వచ్చి మహిళ మెడలో బంగారు నాంతాడును లాగే ప్రయత్నం చేయడంతో నాంతాడు బలంగా ఉండడం మహిళ అప్రమత్తం అవడంతో ఆ వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు చైన్ స్నాచర్ గురించి ఆరా తీస్తున్నారు. మహిళలు చైన్ స్నాచర్ నుంచి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరడం జరిగింది. అటు పక్కకు ఉన్నట్టు వాళ్ళు వచ్చారు కదా, యాక్సిలరేటర్ ఉండేవాడు కుదరదు, వాడు తిప్పొచ్చాడు అంటాడు. మనకే తెలియదు కానీ ఇంటి చేసి వచ్చాడు, ఎదురెళ్ళాడు. అది ఇప్పుడు అది కాదు, మగ మనిషి ఎవరన్నా అదే అంటారు. రెండు సార్లు దిగింది ఇట్ల నుంచి అడిపోయిన మగ మనిషి ఎవరు అసలు ఇంతకి? అది సురేష్ నెలకొడుతుంది అటు చూస్తున్నా బండి. వజ్రోత్సవాలు అనే అచ్చమైన తెలుగు పదాన్ని ఉచ్చరించలేని జగన్ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95% అమలు చేశామని చెప్పడం పచ్చి అబద్ధం. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. వికేంద్రీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే గ్రామ పంచాయతీలు, తదితర స్థానిక సంస్థలకు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయాలి. ముఖ్యమంత్రి ప్రసంగం యావత్తు అబద్ధాలు 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 అని డాక్టర్ తులసిరెడ్డి మండిపడ్డారు.
స్వాతంత్ర వజ్రోత్సవాలకు సామాజిక అభ్ర సామాజిక జవహర్ లాల్ నెహ్రూ ఉటకించారు. పేదవాడి ఆర్తిని వేల మహానుయోధులు వీరి త్యాగాలు భావాలతో వారి స్వేద్యంతో ఏటా 70 లక్షల టన్నుల గోధుమను ఏడాదికి 210 లక్షల టన్నుల బీమిది బీసీ కులాలకు సంబంధించి కొత్తగా 56 కార్పొరేషన్ ఈ దేశం పైరు పచ్చలతో ప్రతి ప్రతకం భారత వజ్రోత్సవాల సందర్భంగా వజ్రోత్సవాలు అనే అచ్చమైన తెలుగు పదాన్ని ఉచ్చరించలేని జగన్మోహన్ రెడ్డి గారు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఇది తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఆయనకు ఇంగ్లీష్ పట్ల అంత మోజు, తెలుగు పట్ల అంత ద్వేషం ఉంటే ఆయన ఏదో తన ప్రసంగాన్ని ఇంగ్లీష్లోనే చెప్పాల్సింది, వాళ్ళ మంత్రులను కూడా ఇంగ్లీష్లోనే చెప్పని చెప్పాల్సింది, ఆయన పత్రికను సాక్షిని వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలోనే ముద్రించాల్సింది, ఆయన ఛానల్ చర్చి టీవీ ఛానల్ను తెలుగులో లేకుండా ఇంగ్లీష్లోనే పెడితే సరిపోతుంది కదా, ఎందుకే అవస్థ? రెండవ అంశం, నిన్న చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టో వాళ్ళకు భగవద్గీత అట, బైబిల్ అట, ఖురాన్ అట, 95% హామీలు అమలు చేశారట. వారు వా బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు. మీ మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలకే దిక్కులేదు, ఇంకా 95% అమలు ఎక్కడ? సంక్షేమం గురించి ఏదో బ్రహ్మాండంగా లెక్చర్ దించాడు. నిజంగా సంక్షేమం పట్ల పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ మేనిఫెస్టో చెప్పిన విధంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయండి. అమ్మ ఒడి ఆసరా చేయూత ఈ పథకాల డబ్బంతా నాన్న బుడ్డికి చాలడం లేదు, కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్లు వస్తే ప్రయోజనం ఏమిటి? కాబట్టి నిజంగా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయండి. నెక్స్ట్ అంశం వికేంద్రీకరణ. వికేంద్రీకరణ ఈయన లక్ష్యమట. నిజంగా వికేంద్రీకరణ మీ లక్ష్యమైతే 73, 74 రాజ్యాంగ సంబంధ చట్టాల ప్రకారంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు విధులు నిధులు అధికారాలు బదిలీ చేయండి. అది అధికార వికేంద్రీకరణ. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మైనారిటీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి వాళ్ళ సంక్షేమం గురించి ఏదో బ్రహ్మాండంగా చెప్పినట్లు ప్రమాణం చేసినట్టు చెప్తున్నాడు. కాబట్టి ఓవరాల్గా రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చేని అన్నట్టు 3 ముక్కల్లో చెప్పినట్లు ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని, స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని చెప్పాలంటే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు జాతీయ జెండాను చేతపుచ్చుకొని పలు వీధుల్లో సందడి చేశారు. యనమల కుదురు శివపార్వతి నగర్లోని బాలబాలికలు జాతీయ జెండాను పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదించారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాతో వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులలో దేశభక్తిని చూసి పలువురు అభినందించారు. విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు జాతీయ జెండాను చేతపుచ్చుకొని పలు వీధుల్లో సందడి చేశారు. యనమల కుదురు శివపార్వతి నగర్లోని బాలబాలికలు జాతీయ జెండాను పట్టుకొని భారత మాతాకి జై అంటూ నినాదించారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాతో వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులలో దేశభక్తిని చూసి పలువురు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేణిగుంట గంగమ్మ జాతర నందు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశాం సిఐ సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు వన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ ఇస్కాన్ సిటీ వద్ద రోడ్డుకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నగర మేయర్ శ్రీమతి కొట్లూరి శ్రవంతి. వావ్ కిడ్స్ ఇన్క్రెడబుల్ వరల్డ్ స్కూల్ బీదా మస్తాన్ రావు చేతుల మీదుగా ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించబడే డీజీ కామెండేషన్ అవార్డు అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జేవీ రమణ అందుకున్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం ఇంటిలో తవ్వకాలు. గోరంట్ల మాధవ్ గోబ్యాక్ అంటూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం. టెన్ స్నాచర్ నుంచి త్రుటిలో తప్పించుకున్న మహిళ.
ముఖ్యమంత్రి ప్రసంగంపై డాక్టర్ తులసిరెడ్డి మండిపాటం. జేఎన్ఏ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.